దిస్ ఇస్ ద ఎంట్రన్స్. స్ట్రేట్గా పోతే వాటర్ రైడ్స్ అన్నీ, ఇటు పోతే జంబో రైడ్స్, ఇవన్నీ జంబో రైడ్స్. ఇవి ఉయ్యాల పక్కన అంతే, చిన్న ప్లే ఏరియా ఉయ్యాల, అక్కడ ఆడుతున్నాడు వచ్చి. సన్సెట్ అవుతుంది. వాటర్ పార్క్ వచ్చాము ఇప్పుడే. జంబో రైడ్ జాలేదు. అక్కడ అన్ని రైడ్స్ ఉన్నాయి, అక్కడ ఉన్న బ్లూ అన్న అన్ని రైడ్స్. నేను దేని భయపడలే, ఆ టనల్ పోదాం అనుకున్నా కానీ ఫోన్ లేకపోతున్నా. ఎందుకని కావాలంటే ఎస్కేప్ దగ్గరకు వచ్చి చెప్పుకోవాలి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజైతే మేము ఎస్కేప్ వాటర్ పార్క్స్ ఉంది కదా, శంషాబాద్ దగ్గరలో, అక్కడికైతే వెళ్తున్నాము. సో ఫుల్ డీటెయిల్స్ అన్నీ కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను. మా ఇంటి దగ్గర నుంచి అయితే ఒక 1-1.5 అవర్ డ్రైవ్ అన్నమాట. సో మనకి 11 to 6 ఉంటుంది కాబట్టి మేము ఒక 10:20, 10:30 అట్లా స్టార్ట్ అయ్యాము. వెళ్ళేటప్పటికి 11:20 అలాగా అవుద్దని. మరీ 11కైనా కూడా అప్పుడప్పుడే రైడ్స్ అన్ని స్టార్ట్ ఓపెన్ చేస్తారు. సో అందుకే కొంచెం 1/2 అవర్ అటు ఇటుగా వెళ్ళాము. ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ అది చేసేసుకొని ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోయాము. బెటర్ ఏంటంటే మంచిగా ఇంటి దగ్గర నుంచే మామూలుగా మనము వాటర్ రైడ్స్ వేసుకునే డ్రెస్సులు ఉంటాయి కదా, అవి వేసుకొని వెళ్ళిపోతే బెటరు. జెంట్స్కి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, జెంట్స్కి, కిడ్స్కి. కొంచెం లేడీస్ అంటే అంత దూరం క్యారీ చేయలేరు కాబట్టి ఈజీ అన్నమాట. మా వల్ల అయితే అలాగే వేసుకున్నాము, హస్బెండ్ వేసుకున్నారు, అచ్చు అయితే వేసుకోలేదు. సో మేము అక్కడ వాటర్ రైడ్స్కి ఏమేమి డ్రెస్సులు కావాలో ఆల్రెడీ ఇంటి దగ్గర ఉన్నాయి కాబట్టి క్యారీ చేస్తున్నాము. అచ్చు ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ చేయలేదు, నేను కొంచెం పెట్టుకొచ్చి కార్లో తినిపిస్తున్నాను, ఇడ్లీ ప్లస్ చట్నీ. మేమైతే రీచ్ అయిపోయాము. ఇది కైండ్ ఆఫ్ ఫోర్ట్ అన్నమాట, అందులోనే ఫోర్ట్ కూడా ఉంటుంది బట్ మనకి ఎంట్రన్స్ అలౌ చేయరు. పక్కన చుట్టూ మొత్తం రైడ్స్ ఉంటాయి, అవి అలౌ చేస్తారు. కానీ కొంచెం మన ఫోర్ట్ ఎంట్రన్స్ నుంచి కూడా లోపలికి వెళ్ళడానికి ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటాయి. ఎక్కడి నుంచైనా మనం కార్లో వెళ్ళిపోవచ్చు ఈజీగా మ్యాప్ పెట్టుకుంటే. అండ్ ఇప్పుడు సీజన్ కాబట్టి ఫుల్గా క్యాబ్స్ అవి కూడా వస్తున్నాయి, చార్జ్ చేస్తారు ఎంతో మీ ఏరియాని బట్టి, మీ దూరాన్ని బట్టి. మేమైతే రీచ్ అయిపోయాము, 11:20 అలా అయ్యింది. ఇక్కడ మనకు డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి స్క్రీన్ పైన చూడొచ్చు. బిలో 90 సెంటీమీటర్స్ ఉంటే వాళ్ళకి టికెట్ అక్కర్లేదు. సో 91 సెంటీమీటర్స్ నుంచి మనం టికెట్ అయితే తీసుకోవాలి. అక్కడ మెజరింగ్ అవి ఉంటాయి, చూసుకోవచ్చు. మేము అచ్చుకి ఒకటి అదే హాఫ్ టికెట్ ప్లస్ మాకొక 2 ఫుల్ టికెట్, 2200 అయింది మా ముగ్గురు కలిపి. వాడికి 700, మాకు 900 ఎంతో సంథింగ్, ఒక 150 అట్లా డిఫరెన్స్ ఉంటుంది. వీకెండ్స్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది రేటు, వీక్డేస్లో కంటే కూడా ఒక 100-150 రూపాయలు ఎక్కువగా ఛార్జ్ చేస్తారు. సో ట్యాగ్ అయితే వేసిస్తారు, మనకి బ్యాగ్ కూడా చెక్ చేస్తారనమాట. స్ట్రిక్ట్గా అసలు నాట్ అలౌడ్, బయట ఫుడ్ అయితే అస్సలు తీసుకురానియరు. ఈవెన్ చిప్స్, బిస్కెట్ ప్యాకెట్స్ అవి కూడా కిడ్స్ ఉన్నారన్నా కూడా తీసుకురానియరు, ఎందుకంటే లోపల క్యాంటీన్ ఉంటుంది కాబట్టి కొనుక్కోమంటారు. ఏం తెచ్చినా బయట ఆపేసి బ్యాగ్ అంతా చెక్ చేసి, బ్యాగ్ చెక్ చేసినట్టు మనకు ఒక స్టిక్కర్ వేసి ఇచ్చేస్తారనమాట. ఇంకా ఎంటర్ అవ్వగానే మనకి ఇట్లా ట్యాగ్స్ వేసేస్తారు. స్టార్టింగ్లోనే మనకి చిన్న చిన్న ఉయ్యాళ్ళు ఉంటాయన్నమాట కిడ్స్ కోసము. అండ్ మెయిన్గా ఇందులో ఏంటంటే ఓన్లీ వాటర్ రైడ్స్ మాత్రమే ఉంటాయి. సో గుర్తు పెట్టుకోండి, డ్రై రైడ్స్ అయితే అసలు ఏమీ ఉండవు. అందుకే బెటర్ ఏంటంటే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే మనము వాటర్లో దిగే డ్రెస్ ఏదైతే ఉంటుందో, పాలిస్టర్ నైలాన్ ఏదైనా, అది వేసుకొచ్చుకుంటే బెటరు. లేదు అంటే ఇక్కడికి వచ్చా కూడా కొనుక్కోవచ్చు. ఇదంతా హాల్ అదే అన్నమాట, మాకు కొనేది ఏం లేదు, జస్ట్ లాకర్ కోసం వచ్చాం మేము. మరి థింగ్స్ అవన్నీ పెట్టుకోవాలి కదా, ఈలోపు నేను డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నాను. లాకర్కి అరౌండ్ 100 ఏమో ఉంటుంది, 200 తీసుకొని 100 వాళ్ళ పైన పెట్టుకుంటారనమాట. మళ్ళీ మనము వాళ్ళ కీస్ రిటర్న్ ఇచ్చేసినప్పుడు 100 మనకు బ్యాక్ ఇచ్చేస్తారు. సో మా ఇద్దరం అయితే డ్రెస్ చేంజ్ చేసుకున్నాము, అంత నీడేం ఉండదు, ఇంటి దగ్గరనే వేసుకొచ్చుకుంటే బెటరు. ఇంకోటి ఏంటి అంటే అసలు మీరు త్రూ అవుట్ ద వీడియో చూస్తూ ఉంటారు, అసలు ఏం పట్టించుకోవట్లేదు తెలుసా, ఎలాంటి డ్రెస్ అయినా అలో చేసేస్తున్నారు చాలామంది నేను చూశాను. బట్ అది మనకే అన్కంఫర్టబుల్గా ఉంటుంది, ఎందుకంటే వాటర్లో కొంచెం అటు ఇటు అయినా కూడా మనము మునిగిపోకుండా ఉంటాయి అన్నమాట ఈ డ్రెస్సులు అయితే. అందుకే ఇవే బెటరు, మంచిగా ఇవే ఒక టీషర్టు, షార్ట్ నైట్ ప్యాంట్ అలా ఉంటాయి కదా,
రెగ్యులర్గా తీసుకునేవి, లేకపోతే ఒక్కసారి కొనుక్కున్నామంటే మనకి ఎప్పటికీ యూజ్ అయిపోతాయి. ఇంకా రైడ్స్ విషయానికి వస్తే అన్ని రైడ్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి ఉన్నాయి, అంటే స్టార్టింగ్లో ఎంట్రెన్స్లో ఇవన్నీ అన్నమాట. మేము పెద్ద పెద్ద సాహసాలు చేసేటోళ్ళం అయితే కాదు. సో ఫస్ట్ కొన్ని రైడ్స్ ఆడుకున్నాము, నేను వచ్చు, మా ఆయన తక్కువ ఆడతాడు, మేమిద్దరమే. అండ్ ఇంక ఎంటర్ అవ్వగానే మనకు కొంచెం ముందుగానే రెయిన్ డ్యాన్స్ ఉంటుందన్నమాట. దానికి టైమింగ్స్ ఉంటాయి, అస్సలు డిసప్పాయింట్ చేయరన్నమాట. వాటర్ ఫ్లో కానీ అండ్ సౌండ్స్ కానీ లైటింగ్ కానీ రెయిన్ డ్యాన్స్లో మాత్రం అద్దిరిపోయింది. మేమైతే మార్నింగ్ ఎంజాయ్ చేసాము, సాంగ్స్ కూడా మనకు నచ్చినవి, అంటే రీసెంట్ బీట్స్ మాస్ బీట్స్ అవన్నీ ఉంటాయి. సో అస్సలు ఏమంటారు, మనం ఏమి పెద్ద ఫీల్ అవ్వం అనమాట, బాగా అనిపిస్తుంది. మేము ఏమీ రైడ్స్ ఆడము, మాకు భయం అవుతుంది అన్నా కూడా చిన్న చిన్నవి ఉంటాయి అవి ఆడుకొని రెయిన్ డ్యాన్స్ వేవ్ పూల్ ఎంజాయ్ చేయడానికన్నా వెళ్ళొచ్చు. 700-800లో మనకి అంత ఏమొస్తుంది. ఇప్పుడు మెయిన్ ఎక్కడ చూసినా వాటర్ ప్రాబ్లము, ఇంత వాటర్ ఉన్నాయంటే ఎంత ఎండ ఉన్నా కూడా మనం రోజంతా వాటర్లో ఉండమంటే ఉంటాం కదా, ఇక్కడ సిచ్యువేషన్ అలాగే ఉంటుంది అన్నమాట. హ్యూజ్ హ్యూజ్ రష్ అనమాట, ఫుల్ రష్. మేము వీక్డేస్లో ముందు వీడియోస్లో చాలా వీడియోస్లో చెప్పున్నాను, వీకెండ్స్లో మేము తక్కువగా వెళ్తాం, వీక్డేస్లోనే వెళ్తాము. సో సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలందరినీ తీసుకొని వచ్చున్నారు. ఒక్కొక్క ఫ్యామిలీలో కనీసం 7-8 మంది పిల్లలు ఉన్నారు, అంటే చుట్టాల పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, అందరినీ తీసుకొని వచ్చారు. పిల్లలైతే భలే భలే ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు, 2-3 ఇయర్స్ పిల్లలు, వాళ్ళకి ఎంత టికెట్ ఫ్రీ కాబట్టి ఇంకా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, మంచిగా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఇక్కడ అదే చేస్తున్నాము. అండ్ ఫోన్ కోసం ఏంటంటే నేను ఒక పౌచ్ తీసుకున్నాను, 150 ఎంత ఉంటుంది, నాది అంతా కంఫర్టబుల్గా అనిపించాలి. మా ఆయనదేమో లాస్ట్ సారి మేము వైల్డ్ వాటర్స్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను, జస్ట్ 100. ఎంత ప్రొటెక్టివ్గా ఉందంటే చాలా బాగుంది. పర్లేదు, నాది కూడా ఎండ్ ఆఫ్ ద డే చూసుకున్నాను, ఏం నానిపోలేదన్నమాట. మేము ఇంకా ఫుల్గా ఆడి 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 ఇక్కడ కూర్చున్నాము కొద్దిసేపు. అచ్చు ముందట చిన్న పూల్ ఉంటుంది కదా, చిన్న గేమ్స్ కిడ్స్ది, అందులో ఆడుతున్నాడు. సో ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం అన్నమాట. అంతే, వాటర్లో తడవడం, ఎండకు కూర్చోవడం, వాటర్లో తడవడం, ఎండకు కూర్చోవడం, ఇదే పని. ఇంకా రోజంతా నానుతూనే ఉన్నాము. నీళ్ళు మాత్రం ఫుల్ ఉప్పులు, అండ్ పర్లేదు చాలా నీట్గా ఉంది, అసలు ఎక్కడ అంత అట్లా ఏం లేదు, అంత బాగుంది. వేవ్ పూల్ టైమింగ్స్ వచ్చేసి ఇవన్నమాట, స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్స్ని ఫాలో అవ్వండి. ఎక్కడ మీరు ఒక్క రైడ్ కూడా మిస్ అవ్వరు, మేము నెక్స్ట్ వేవ్ పూల్లోనే వెళ్ళాలి. అందుకే ఇక్కడ చిన్న రైడ్స్ ఉంటే వాళ్ళు ఆడుకుంటున్నాడు, ఇంకా టైం ఉంది కదా అనేసి అచ్చు ఆడుకుంటుంటే ఇక్కడ కూర్చున్నాము. ఇవన్నీ ఫుల్గా ఆడుకోవచ్చు, ఎంతసేపు ఆడుకున్నా అడిగి టుడే ఉండడు. కాకపోతే రైడ్స్ ఏంటంటే ఒక్కొక్కటి ఎక్కాలంటే 3 ఫ్లోర్లు 2 ఫ్లోర్లు ఎక్కాలి కదా ప్రతి రైడ్కి, అట్లా కొంచెం ఇబ్బందే. నేనైతే అన్నన్ని రైడ్లు ఎక్కలేను, అన్నన్ని ఫ్లోర్లు ఎక్కలేను, 2-3 రైడ్లు ఎక్కేసరికి సరిపోయింది నాకు. ఇది బకెట్ నిండేది కూడా ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది, అంటే జస్ట్ ఒక చిన్న ఫన్ లాగా అనమాట, అందులోనే వాటర్ రొటేట్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క రైడ్ దగ్గర చూడండి జనాలు ఎలా ఉన్నారో, ఇంచుమించు 30-40 మినిట్స్ అనమాట. మేము ఎక్కేటి కాదులేండి, అవి అంత పెద్దవి, నేనైతే ఎక్కలేను, మా ఆయన అస్సలు ఎక్కలేడు, జస్ట్ మా కోసమే. అచ్చు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు అన్ని రైడ్స్, ఆల్మోస్ట్ వన్ ఏవైతే అలో చేశారో వన్ ఏజ్ని బట్టి అన్నీ ఎక్కేశాడు, ఇవన్నీ ఎక్కేశాడు వాడు. ఇందులో నేను 1-2 ఎక్కాను అంతే, వాడు అన్నీ ఎక్కాడు. ఒక 1:30 అయిపోయింది, 2:00 అట్లా మేము లంచ్ చేద్దామని వచ్చాము. పక్కనే ఉంటాయి అన్నీ, 1 by 1 ఉంటాయి అన్నమాట, రైడ్స్ కానీ క్యాంటీన్ కానీ. అందరూ టైమింగ్స్ చూసుకొని వేవ్ పూల్కి రెయిన్ డ్యాన్స్కి అయితే మాత్రం బాగా పెద్ద పెద్దోళ్ళు కూడా అటెండ్ అవుతున్నారు, అంటే వస్తున్నారు. దానికోసమే కదా వచ్చేది, ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు అందులో మాత్రం. అస్సలు ఇదేంటంటే రెయిన్ డ్యాన్స్ అయితే మిస్ అవ్వదు, ఎందుకంటే అందులో చీకటిగా ఉంది రూమ్ అంతా, అందులో మంచి లైట్ ఎఫెక్ట్స్ పెట్టి సాంగ్స్ పెట్టి ఫుల్గా అసలు మామూలు ఎంజాయ్మెంట్ లేదు. నేను ఇక్కడ మా వాళ్ళు ఇద్దరు వెళ్ళారు ఈ రైడ్కి, వీడియో తీద్దామని స్టార్ట్ చేస్తే అస్సలు వాళ్ళు రానే రాలేదు అనమాట, ఎంతసేపు. కాకపోతే ఈరోజు వస్తే మా బుడ్డోడు ఈ రైడ్ మీద వచ్చాడు. ఇక్కడ నేను ఫోన్ ఇచ్చేసి అటు బయటికి వెళ్ళాను అనమాట, లాకర్ దగ్గరికి పని ఉందని వెళ్తే అచ్చు ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తున్నాడు. ఏం చేశాడో ఏమో వాడికే తెలుసు, ఊరికే అట్లా పాస్వర్డ్ ఏం తెలియదు కానీ పక్కన కెమెరా బటన్ ఆన్ చేసుకొని చూస్తున్నాడు. వాళ్ళ నాన్నేమో ఫుడ్ తేవడానికి వెళ్ళాడు. మరి అంత ఎక్స్పెన్సివ్ అయితే ఏమీ లేదు ఫుడ్, 300 ఏమో ఉన్నట్టుంది బిర్యానీ. అండ్ ఇంకొకటి మేము ఫ్రైడ్ రైస్ విత్ చిల్లీ చికెన్ ఏదో ఉంది గ్రేవీ, అదొకటి తీసుకున్నాం, ఇది ఒకటి తీసుకున్నాం, అరౌండ్ 600 అట్లా అయింది.
సో ఇదంతా ఫోర్ట్ ఏరియా మనకి కనిపిస్తుంది, బట్ అక్కడ అలో చేయరన్నమాట, కొంచెం ఏరియా వరకే మనల్ని అలో చేస్తారు. ఇవన్నీ రైడ్స్, ఏ ట్విస్ట్ ఉన్న టనెల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇందులో నేను 1 or 2 ట్రై చేశాను, అచ్చ అయితే ఆల్మోస్ట్ 3 or 4 ట్రై చేశాడు. కొంచెం హైట్ జంబో రైడ్స్ అయితే అస్సలు అలో చేయరు, అది ఆఫ్టర్ 2 PM ఉంటుంది కాబట్టి ఈలోపు ఈ చిన్న చిన్న రైడ్స్ అన్నీ చేసుకొని లంచ్ చేసుకునే లోపు టైం అయిపోతుంది. మాకు ఇక్కడ లంచ్ మేము తీసుకున్నాము, ఆర్డర్ చేసాము, వచ్చేసింది కూడా. మేము ముగ్గురం ఇంకా ఒక 1.5 గంట హాఫ్ అన్ అవర్ ఇలా టైం స్పెండ్ చేసాము. అన్ని ఫుడ్స్ ఉన్నాయి మనకి, ఇది ఉంది ఇది లేదని లేదు, టీ కాఫీ ఈవినింగ్ స్నాక్స్ అదే బేల్పూరి పానీపూరి అన్నీ ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాత లంచ్ చేసుకున్న తర్వాత మేము ఒకసారి ఇటు వచ్చామన్నమాట. 2:33 అవుతుంది, ఒకసారి చూద్దాము జంబో రైడ్స్ ఎలా ఉన్నాయి, కిడ్స్ని అలో చేస్తారా లేదా అని. ఇదేంటంటే బెస్ట్ 4 మెంబర్స్ వెళ్ళారనుకోండి వాళ్ళకి మంచిగా ఉంటుంది, ఒక్కొక్క ట్యూబ్లో 4 మెంబర్స్ని అలో చేస్తారు, 4 to 5. మంచిగా ఫ్యామిలీ అంతా కూర్చోవచ్చు. మేము ఉన్నదే టిక్కు టిక్కు అని అచ్చిన అసలు కన్సిడరే చేయరు ఇద్దరమే, అండ్ ఇబ్బంది. మాతో పాటు కిడ్స్ని తీసుకెళ్ళచ్చు, బట్ కిడ్స్ని సపరేట్గా అయితే తీసుకొని ఇవ్వరు. ఇక్కడ వాడు పాపం పైదాకా వెళ్ళిండు, వాడిని అలో చేయలేదు, ఇంక వచ్చేసాడనమాట. మా ఆయన ఎక్కడ ఎక్కినా నేను ఒక్కదాన్ని, అది కూడా కొంచెం అతి కష్టం మీద ఎక్కాలి. ఇంకా అంతే చూసి ఇవన్నీ వేస్ట్, మేమైతే ఆడలేకపోయాం. కానీ ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకైతే ది బెస్ట్ అని చెప్పచ్చు ఎస్కేప్ వాటర్. ఎందుకంటే జంబో రైడ్స్ ఎంత పెద్ద పెద్దవి మంచి ఉన్నాయో తెలుసా? జంబో రైడ్స్ మొత్తంలో మనకి ఇక్కడనే స్టార్ట్ చేశారంట, అండ్ మెయింటెనెన్స్ మాత్రం అసలు అద్దరిపోయింది, అసలు ఎక్కడ ఏం తగ్గట్లేదు, అంతా బాగుంది. ఇంకా మళ్ళీ మేము వేవ్ పూల్కి వచ్చాము. వేవ్ పూల్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంజాయ్ చేసిన తర్వాత పైన ఉంది కదా అక్కడ మనకి వాటర్ ఫాల్ లాగా వస్తుంది అనమాట, వేవ్ పూల్ అయిపోయినాక లైక్ వాటర్ ఫాల్స్ పైనుంచి పడతాయి, ఎత్తుపై నుంచి పడతాయి, ఎలా వస్తే సేమ్ అలాగే పడతాయి. ఆ ఫోర్స్కి మనకి చెదిరిపోతాయి అనమాట కళ్ళు నెత్తి అంతా, అంత ఫోర్స్ఫుల్గా వస్తాయి. ఇక్కడ వేవ్ పూల్లో కూర్చొని మేము ఎంజాయ్ చేస్తున్నాం మంచిగా. ఎండకి వాటర్లో ఎంతసేపు ఉన్నా తెలియదు, బట్ మస్తు ట్యాన్ అయిపోతారు. సన్స్క్రీన్ అయితే మస్ట్ అనమాట, మంచిగా సన్స్క్రీన్ ఉల్లంతా అప్లై చేసుకోండి, లేకపోతే అసలు ఇంకా స్కిన్ అంతా ఇట్లా రఫ్ అయిపోతుంది. ఎంత చేసుకున్నా కానీ కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది, అండ్ హెయిర్ కూడా అంతే మంచిగా, ఎంత టై చేసుకుంటే ఎంత కవర్ చేసుకుంటే అంత మంచిది. బట్ మనం ఆగం కదా, వెంటనే దూకేస్తాం వాటర్ కనిపిస్తే. నాదైతే మొత్తం ఇంటికి వచ్చేసరికి గడ్డిలాగా అయిపోయింది, 2 టైమ్స్ హెడ్ బాత్ చేసిన అది పోనే పోలేదనమాట, అంత ఉప్పలుగా ఉంటాయి కదా నీళ్ళు, అంత ఉప్పుగా గ్రీస్గా ఉంటాయి కదా, తెలిసిందే కదా దాంట్లో. కిడ్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు, మస్ట్ ట్రై అని చెప్పచ్చు. నాకైతే బాగా నచ్చింది, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా మార్చి నుంచి అది మొత్తానికి మేలు సాధ్యమైంది. ఏంటంటే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది ఇలాంటి టైంలో, పోవచ్చు వాటర్ అంతా బాగానే ఉంటుంది, మెయింటెనెన్స్ అంతా హై నీట్గా ఉంటుంది, కానీ క్రౌడ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. మనకి ఇక ఫొటోస్ అవి తీసుకోవడం చాలా మంది ఉంటే ఇబ్బంది, అట్లా ఎక్కడ చూసినా మంది ఎక్కడ చూసినా మంది ఫుల్గా. మంచిగా పొద్దున పోండి 11 అంతా పోయి ఈవినింగ్ 6 వరకు అంతా ఉండండి, 5:30 నుంచి వాళ్ళు ఇంకా వెళ్ళిపోమని చెప్తూ ఉంటారు, మనం 6 వరకు అయితే ఉండొచ్చు. కొంచెం దూరమే, ప్రశాంతంగా ఉంటుంది, నీట్గా ఉంటుంది, ఫుడ్కి అయితే ఏం ఇబ్బంది ఉండదు. మీరు కావాలంటే ఇంటి దగ్గర నుంచి బట్టలు ట్యూబ్స్ అన్నీ తీసుకెళ్ళచ్చు, లేదు మేము అక్కడ కొనుక్కుంటామంటే అక్కడైనా కొనుక్కోవచ్చు, మంచి ఫెసిలిటీ ఉంది. అండ్ అంతే ఇంకా ఇది అనమాట ఓవరాల్గా. నేను కొన్ని చిన్న చిన్న షార్ట్ వీడియోస్ తీసుకున్నాను, నాకు వాటర్ అంత వాటర్ ఓవరాల్గా నాకైతే నచ్చింది. మేము పొద్దున 11:20 వెళ్ళామంటే ఈవినింగ్ 5:45 వరకు ఉన్నాము, ఇంకా 5:45 అయింది ఇప్పుడే, ఇంకా ఇంకో 10 మినిట్స్ అయితే అందరినీ పంపించేస్తారు. మళ్ళీ రష్ ఉంటుంది వాష్రూమ్స్ దగ్గర అనేసి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకున్నాం నేను అచ్చు. మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే చాలి పుట్టేస్తుంది, మా ఆయన అయితే అలాగే ఉంచుకున్నాడు, కానీ మా వాళ్ళు అయితే కాదు. అంబియన్స్ అయితే బాగుంటుంది, మంచిగా కూర్చోవచ్చు, ఫొటోస్ అవి క్లిక్ చేసుకోవచ్చు. మేము ఇంకేం లేదు, డైరెక్ట్ అటాక్ మొత్తము వాటర్లోనే ఉన్నాం, ఫోటోలు వీడియోలు తక్కువ, మొత్తం వాటర్లోనే ఉన్నాం. జుట్టు చూసారా ఎంత గడ్డిలాగా అయిపోయిందో, 1-3 డేస్ పడుతుంది ఇదంతా సెట్ అవ్వడానికి. ఇక్కడ అచ్చు ఆడుకుంటున్నాడు, వెళ్ళిపోయే లోపు 1-2 మినిట్స్ ఆడుకుంటా అంటే నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. మంచిగా ఇది ఎంట్రన్స్ అనమాట, డైరెక్ట్ ఇటు నుంచి ఎంటర్ అయిపోతామా, రైట్ సైడ్ ఏమో జంబో రైడ్స్ ఉంటాయి, స్ట్రెయిట్గా మనకు పూలు వేవ్ పూలు రెయిన్ డ్యాన్స్ అన్నీ స్ట్రెయిట్గా ఉంటాయి. మంచిగా లంచ్ బిఫోర్ అంతా అవన్నీ ఎంజాయ్ చేయండి చిన్న చిన్న రైడ్స్, ఆఫ్టర్ లంచ్ జంబో రైడ్స్కి వచ్చేయండి,
అది 2 PM తర్వాతనే స్టార్ట్ చేస్తారు, 2 to 6 అట్లా ఉంటుంది. ఈలోపు పైన రైడ్స్ అన్నీ ఆడుకున్నారనుకోండి చిన్నవి, ఈవినింగ్ ఇటు వచ్చేయచ్చు. ఆ తర్వాత కూడా మనకి ఈవినింగ్ 5 కి 5:30 కి కూడా అట్లా రెయిన్ డ్యాన్స్ ఉంటుంది, వేవ్ పూల్ ఉంటుంది. అప్పుడు కూడా అస్సలు మిస్ అవ్వదు, ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు వెళ్ళండి, ఎందుకంటే ఎంజాయ్మెంట్ అనేది అంత బాగుంటుంది. ఇంకా అయిపోయింది మా టైం, అయిపోయి అయితే 5:45 అయింది కదా, బయటకు వచ్చేసాము. ఇంకా ఇప్పుడు ఇప్పుడే సన్సెట్ అవుతోంది, ఎంత రష్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. ఆ వీకెండ్లోనే ఉంటుంది, వీక్ డేస్లో ఎక్కువ ఉండదులే ఉన్నా ఇంతగానం ఉండరు అనుకున్నా, బట్ సమ్మర్ హాలిడేస్ అని అంత మర్చిపోయా నేను. ఇక్కడైతే మంచి ఈతకాయలు ఉన్నాయి, ఊర్లలో కూడా దొరకట్లేదు, ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కానీ. ఇంకా మేము ఆన్ ది వేలో రిటర్న్ వస్తుంటే మాకు హిమాయత్ సాగర్ టచ్ అయింది అనమాట, వెళ్ళేటప్పుడు టచ్ అవ్వలేదు రిటర్న్లో ఆన్ ది వేలో. సో లేక్ అదంతా బాగుంది, అప్పుడప్పుడే సన్సెట్ అవుతుంది కదా, అదంతా సన్సెట్ మంచిగా వాటర్లో పడి భలే కనిపిస్తుంది. నేను పోలే, ఎప్పుడు పోలే అనమాట, ఫస్ట్ టైము. చిన్న నావి రోడ్డు చాలా చిన్నగా ఉంది అక్కడ, కొంచెం వాటర్ పార్క్ నుంచి ఓఆర్ఆర్ ఎక్కడానికి ఒక 5 to 10 కిలోమీటర్స్ ఉంటుంది డ్రైవ్ ఆ వేలో అనమాట. ఇక్కడ శంషాబాద్ దగ్గర ఏదో టెంపుల్ కూడా ఉంటుంది ఫేమస్, సిద్ధుల గుట్ట సంథింగ్ ఏదో, నాకు అంత ఐడియా లేదు కానీ నేను సెర్చ్ చేసా గూగుల్లో నాకు దొరకలేదు. సో ఇంకా డైరెక్ట్ వాటర్ పార్క్ వెళ్ళేసి వచ్చాము. మీరు ఏమైనా దగ్గర ఉంటే కవర్ చేసుకోవచ్చు మార్నింగ్ కొంచెం తొందర వెళ్ళి. సో హోప్ ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే కనుక